ఎప్పుడైతే మనం అడవిని తవ్వుకుంటూ అడవిని నరికేస్తూ ఉంటాము, గనులు తవ్వుకుంటూ ఉంటాము, అది మన జీవన శైలికి ఒక ముందు ముందుకెళ్ళడానికి అది మంచిది కాదని చెప్పే ఒక మంచి స్టోరీ అన్నమాట. అంటే కథలో కంటెంట్ ఉంటే సినిమా ఎలా ఉంటుందో అది కొండ పొలం. సో గతంలో తీసినటువంటి క్రిష్ గారి సినిమాల కంటే ఈ సినిమా ఎట్లా అంటే, సీ నా క్రిష్ జాగర్లమూడి అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ అండి. ఈ మూవీకి మెయిన్ రావడానికి రీజన్ కూడా క్రిష్ జాగర్లమూడి గారు. అంటే ద వే హీ నేరేటెడ్ ద స్టోరీ ఆఫ్ ఫారెస్ట్ లైఫ్ అనేది ఎక్స్ట్రాడినరీ. స్లాంగ్ ఎక్కడ మిస్ అవ్వలేదు, నల్ల మల్ల స్లాంగ్ మనకి చూస్తుంటే ఇట్ వాజ్ లైక్ యునో అడవిలో మనం ఉన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. మంచిగా తీశారు. సో హీరో పర్ఫార్మెన్స్ ఎలా అంటే ఉత్తన తర్వాత చేశారు కదా, పంజాబ్ విష్ణు వైష్ణవ్ తేజ్, పంజాబ్ వైష్ణవ్ తేజ్ ఒక పులిని చూస్తూ ఉంటాం, ఆయన కళ్ళని చూస్తూ ఉంటాం, ఆయన కళ్ళు పులి కళ్ళు అర్థం కాదన్నట్టుగా తీశారు. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ బై హిమ్ అండి. అంటే చెప్తున్నా కదా, కథ ఎక్కడా తగ్గలేదు, కథలో కంటెంట్ ఉంది, డైరెక్షన్లో దమ్ముంది, పర్ఫార్మెన్స్ అయితే మన వైష్ణవ్ తేజ్ పర్ఫార్మెన్స్లో దమ్ముంది, అన్ని సంపాదన కలిసింది. అండ్ కీరవాణి గారి స్వరాలు అయితే వేరే లెవెల్. అంటే కొండపల్లం ఆ వృత్తి చేసే వాళ్ళ కష్ట నష్టాలు ఎలా ఉంటాయి చూపించారు, చాలా బాగా చూపించారు అండి. అంటే ఒక మనం చూస్తుంటే కరువు అనేది ఎలా ఉంటుందో, కరువు ఉగ్రరూపం ధరిస్తే ఎలా ఉంటుందో మనకి అన్నీ తెలుసు. సో అన్ని బ్యూటిఫుల్ డైరెక్టెడ్ అండి. సో గుడ్ మూవీ థ్యాంక్స్. సో రఘుప్రీత్ సింగ్ వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ ఎలా ఉంది? వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎక్స్ట్రాడినరీ బ్రో. అంటే ఇద్దరి మధ్య ఉండే అంటే అడవిలో ఉండే ప్రేమ కథ కదా, రీసెంట్ టైమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే 45 డేస్ లోనే షూటింగ్ కంప్లీట్ చేసామంటున్నారు కదా, అంటే ఒక లో బడ్జెట్ మూవీలో అనిపించిందా, కమర్షియల్ మూవీలకి ఏమాత్రం తగ్గకుండా అనిపించింది? కథలో దమ్ముండలే కానీ పాతిక రోజు చేసినా కానీ ఇలా ఉంటుంది. ఓకే, పర్ఫెక్ట్ మూవీ. సో వైష్ణవ్ తేజ్ అంటే ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చారు కదా, ఎలా అనిపించింది? అదే అండి చెప్తా కదా, కథలో కంటెంట్ ఉంది అండ్ ఒక అడవి చుట్టూ తిరిగి ఒక నేపథ్యంలో తీసిన మూవీ కాబట్టి డిఫరెంట్గా ఉంది. రీసెంట్ టైమ్స్లో కూడా ఒక డిఫరెంట్ మూవీ చూసాను, అనుభూతి కలిగింది. ఇట్ వాజ్ ఎ గుడ్ మూవీ. అంటే ఇప్పుడు రెగ్యులర్గా వచ్చేటువంటి కమర్షియల్ సినిమాల్లో వచ్చే గ్లామర్ సాంగ్స్ కాకుండా ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా అంటే కథలో ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఉన్నాయి కదా సాంగ్స్, అవి ఏమన్నా కొంచెం ఏమైనా కొంచెం ప్రేక్షకులకు బోర్ కొట్టేలా ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ అనిపించాయి? ఇక్కడ కూడా స్టోరీ లైన్ నుంచి డిబేట్ కాలేదు. కిరవాణి గారి అంటే మీకు తెలిసింది ఎలా ఉంటుందో అనేది. సో గూసమ్స్ వచ్చే ఒక బీజియం ఉంది అండ్ అడవిలో ఇట్ వాస్ లైక్ యూనో ఒక డిఫరెంట్ అనుభూతి అండి. నేను ఖచ్చితంగా మళ్ళీ చూస్తాను కొండపల్లం. అంటే కొండపల్లం మూవీలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం టక్కన గుర్తొచ్చేది ఏదంటే అంటే హైలైట్స్ ఏది హైలైటెడ్గా అనిపించింది? కథ కంటెంట్ ఉన్న కథ, వెంకటరామరెడ్డి గారు తీసుకున్న కథ హైలైట్ ఆఫ్ ద మూవీ అండ్ జాగర్లమూడి గారి నారేషన్ హైలైట్ ఆఫ్ ద మూవీ, కీరవాణి గారి స్వరాలు హైలైట్ ఆఫ్ ద మూవీ అండ్ తేజ్ ఒక పర్ఫార్మెన్స్ హైలైట్ ఆఫ్ ద మూవీ అండ్ రకుల్ గారి పర్ఫార్మెన్స్, ఇవన్నీ ఓకే. అంటే క్రిష్ తన జోనర్ని దాటి ఏమైనా బయటకు వచ్చారా, తను ఈ గర్ సినిమాలు ఎలాగైతే ఇంట్రెస్టెడ్గా అనిపించాయో అదే జోనర్ని పాటించారా ఈ సినిమా? అంటే జోనర్ అంటే ఒక డిఫరెంట్ స్టోరీని మనం అడాప్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ నారేషన్కి ఆయన ఒక ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ అయింది. సో డిఫరెంట్గా అనిపిస్తుంది అండి. అంటే ఇప్పుడు ఈ కొండపల్లం మూవీకి సంబంధించి కులస్తులు కొంతమంది ఈ సినిమా మీద కొంత అంటే మద్దతు అంటే ఇంట్రెస్ట్ ఫోకస్ చేస్తున్నారు, అంటే వాళ్ళకి మద్దతుగా అనిపించవచ్చా లేకపోతే వాళ్ళు ఏమైనా నెగిటివ్గా రియాక్ట్ అయ్యేలా ఉండొచ్చు, ఎలా అనిపించవచ్చు ఈ మూవీ? మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఏవైతే కడప బిడ్డలు ఉన్నారు అక్కడ కూడా ఉన్నారు, సో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అనుభూతులు అంటే వాళ్ళ యొక్క అక్కడ జరిగే ఒక స్థానికంగా జరిగే ఒక పరిసరాల్ని వాళ్ళ తండ్రులు ఒక ఆ జ్ఞాపకాలని అవన్నీ కూడా గుర్తు తెచ్చుకున్నారు. ది రీకలెక్ట్ ఆల్ ద మెమరీస్ ఆఫ్ ది పేరెంట్స్ అండ్ ఫోర్ పేరెంట్స్ అండి. కానీ రకుల్ ప్రీత్ సింగ్ గారు యాక్షన్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. బేసిక్గా ఫారెస్ట్లో జరిగే స్టోరీ అన్నమాట ఇది. అక్కడ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయండి, పులికి కుక్కకి ఒక యాక్షన్ సీన్ ఉంటుంది. ఏది గెలుస్తుందండి, నార్మల్గా పులి గెలుస్తుంది కదా, ఇందులో కుక్క డిఫీట్ చేస్తుంది, డిఫెండ్ చేస్తుంది, అది అల్టిమేట్ సీన్ అన్నమాట. అంటే కాన్ఫిడెంట్ ఉంటే ఏదైనా చేయొచ్చు అనే ఇది ఉంటుంది అన్నమాట. చాలా బాగా చూపించారు, సాంగ్స్ బాగున్నాయి, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సాంగ్స్ అయితే అల్టిమేట్ అండి. సాంగ్స్ కోసం ఇంకోసారి వెళ్ళాలి అనిపిస్తుంది. క్రిష్ గారు ద వే హీ నరేట్ ద స్క్రిప్ట్ అనేది చాలా అల్టిమేట్ ఉంది. అంతేనండి, చిన్నపిల్లలు కూడా చాలా బాగా నచ్చుద్ది. ఆ ఫారెస్ట్ కానివ్వండి, ఆ సింహాలు మేకలు, అంటే ఒక తెలుగు సినిమా అండి, స్వచ్ఛమైన తెలుగు సినిమా చూసా అనిపించింది. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అక్కడ ఒక రియల్ ఒక బుక్ బేస్డ్ జరిగింది, సో దానికి ఎక్కడే కానీ డిస్ట్రాక్ట్ కాకుండా కంప్లీట్లీ అంటే కడప స్లాంగ్తో తీశారు. అంటే డైలాగ్స్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కడప స్లాంగ్తో తీశారు, డైలాగ్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ మూవీకి మెయిన్ హెల్ట్ అండి బీజిఎం. కిరవాణి అసలు చంపేశారు, అసలు రై 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 అరే ఆ బీట్లో అయితే అసలు పిచ్చే పీక్స్. అదే సాంగ్స్ ఎక్కువ అవ్వడం వల్ల సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపించినట్లు కొంచెం స్లో అనిపించింది. ఓవరాల్గా సూపర్ మూవీ అండి, డెఫినెట్గా అవార్డు విన్నింగ్ మూవీ. అంటే క్రిష్ రెగ్యులర్ జోనర్ మూవీ లాగానే ఉందా లేకపోతే కొత్తదనం అన్ని ఉన్నాయా? కొత్తదనం అండి, కంప్లీట్లీ ఫారెస్ట్ బేస్డ్. ఇంత నీట్గా మనం వచ్చిన మూవీస్ వెళ్ళావు. అంటే సాంగ్స్ విషయానికి వస్తే స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఉన్నాయా లేకపోతే బయట కమర్షియల్ సాంగ్స్ సంబంధించి? అంటే స్టోరీ కమర్షియల్ ఏం లేవు, స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఉన్నాయి, కాకపోతే ఎక్కువ సాంగ్స్ ఉండడం వల్ల కొంచెం స్లో అయినట్లు అనిపిస్తుంది. అలా ఏం లేదండి, బాగుందండి ఫోటో, అలా ఏం లేదండి, న్యాచురల్గా అనిపించింది. ఒక్కొక్క సీన్లో అంటే పులి వస్తే మనకు ఆల్మోస్ట్ భయం వేసేది,
ఎర్రచందనం గురించి కానీ ఫారెస్ట్ గురించి కానీ గొర్రెల కాపర్లు మొత్తం చాలా బాగా తీశారు. అంటే ఫస్ట్ టైం రఘుల్ ఈ వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ చూస్తున్నాం కదా, వాళ్ళ మీద కెమిస్ట్రీ కుదిరిందండి. బాగుందండి.